దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఫైర్ అయ్యారు శంకర్ నాయక్ తదితరులు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని దళిత గిరిజన సంఘాల తరఫున ఈరోజు తెలియజేస్తున్నాం. అసలుకు నువ్వు ఒక రౌడీ షీటర్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకో ముందు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నీ నియోజకవర్గంలో ఒక మహిళా ఎంఆర్ఓని నీ ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని చెప్పి నువ్వు తీవ్రంగా గాయపరిచి కొట్టిన విషయం అప్పట్లో రాష్ట్రం మొత్తం సంచలనమైంది. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉండే ఒక సర్పంచ్ కూడా తన నీ మాట వినలేదని, దళిత గిరిజన ఓట్లు లేకుండా నువ్వు గెలిచి చూపించు అప్పుడు నువ్వు మొగాడని చెప్పి తెలియజేస్తున్నావు. అడ్డదారిన దొడ్డిదారిన అక్రమంగా ఏమి కాళ్ళు చేతులు పట్టుకొని ఎన్నికల సమయంలో మా మట్టి తుడిచి నువ్వు ఓట్లు వేయించుకొని గెలిచిన నువ్వు కూడా ఈ రోజు ఎన్నికల తర్వాత నీ దురహంకారానికి తెలియజేయడం, నీ అగ్రవర్ణాల బుద్ధిని పోగొట్టుకోకపోవడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. చింతమనేని ప్రభాకర్ గారు ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, నీ పద్ధతి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో చిత్తు కాదు నీకు, చిత్తు కాగితంలాగా ఓడించి మా దళిత గిరిజనుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.